నా బిడ్డను ఏం చేసినా అసలు ఉందా? నేనేం చేయలేదు. మరి ఎందుకు అట్టా ఉండాలి? స్త్రీ పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఆ నీలాంబరియే. ఏంది నువ్వనేది? అవునన్నా, స్త్రీని చంపాలని నీలాంబరియే యాక్సిడెంట్ చేయించింది. అవును మేడం, జస్ట్ ఇంతకు ముందే సిరిని తీసుకెళ్ళింది ఇంద్రాణి మేడం. సిరిని ఆ ఇంద్రాణి యాడికి తీసుకెళ్ళినది అదే తెలియదు నీలాంబరి, కానీ కనుక్కొని చెప్తాను. అక్కర్లేదు, సిరి ఇంద్రాణి దగ్గరే ఉండదని తెలిసినదిగా. ఇక ఇంద్రాణి సంగతి నేను చూసుకుంటాను. ఇంద్రాణి, నువ్వు తప్పు చేసి నన్ను తప్పుడు మనిషి అంటావా? నీ సంగతి చెప్తాను. సామ్రెడ్డి పద. బిడ్డని ఈ స్థితికి తీసుకొచ్చిన నీలాంబర్ని వదలకూడదేంద్రమ్మా. చిట్టా వదిలిపెడతాననుకున్నావన్నా, దాని సావు కళ్ళసూడంది నేను నిద్ర కూడా పోను. ముందు సిరి కోలుకోవాలా, మామూలు మనిషి కావాలా, ఆడ జరిగిన నిజమేందో నాకు చెప్పాలా, అప్పుడుంటది సునందకి. సిరిని ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళెవరో తెలిసిన వెంటనే శ్మశానంలో కాటి మీద ఆళ్ల శవం కాలతా ఉంటది. సిరి గురించి ఏమన్నా తెలిసినదా? లోన గదిలో ఉండదు మాదేవి. నిజంగానా? నిజంగానే నా బిడ్డ ఇంటికి వచ్చినదా? పోయి చూడు. సరే, మాట్లాడమ్మా. సరే, నేను నీ అమ్మని. సరే సరే, కళ్ళు తెరు. ఏమైనదమ్మా? సరే సరికి ఏమైనాదయ్యా? కళ్ళు తెరటం లేదేమి? సిరిని చంపాలని యాక్సిడెంట్ చేసినారు ఉమాదేవి. వెన్నుపోసుకి బలమైన దెబ్బ తగిలినది. స్పృహలోకి రావాలంటే సమయం పడుతుంది. కష్టాలన్నీ నీకే ఎందుకు వస్తుండయమ్మా? నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళు నాశనం అయిపోతారు, వాళ్ళు బాగుపడరు, మట్టుకుంటూ పోతారు. సరే, బాధపడకు మాదేవి. చూడయ్యా చూడు, మన బిడ్డట ఉలుకు పలుకు లేకుండా ఎట్ట పడుండేదో. నా కూతురు ఏం పాపం చేసినదనయ్యా దానికి శిక్ష? మనందరి మంచి కోరుకోవడమేనా? ఇది చేసిన తప్పు. ప్రేమకు దూరమైనది, భర్తకి దూరమైనది, అత్తారింటికి వెళ్లకుండా ఆగిపోయినది. మన రెండు కుటుంబాల మధ్యన
సగలు ప్రతికారాలు ఉండకూడదని మన ఇంటి బిడ్డగానే మిగిలిపోయినది. సుఖం ఆనందం సంతోషం అన్ని అన్నిటికీ దూరం అయిపోయినది. అన్ని వదులుకొని అందరూ ఉన్న ఒంటరిగానే మిగిలిపోయినది. తన వాళ్ళ బాగు కోసం ఎవరిని బాధ పెట్టకుండా తనకి తనే శిక్షించుకొని బతుకుతున్న నా బిడ్డను చంపనీకి వాళ్ళకి మనసులో వచ్చినదయ్యా. అందరూ కలిసి నా బిడ్డకి అన్ని దూరం చేసినారు. చివరికి దాని ప్రాణాలను కూడా దూరం చేయాలని చూస్తూ ఉన్నారు. నా బిడ్డను బతకనివ్వరా చెప్పయ్యా. ఉమాదేవి సిరికి విశ్రాంతి కావాలా? పద పద ఉమాదేవి. రావుమా సిరి. సంజయ్, సిరి క్షేమంగానే ఉండది. నిజంగానా? నసిరి నసిరి క్షేమంగా ఉందా పిన్ని? ఎక్కడ ఎక్కడుంది పిన్ని? ఎలా ఉంది? ఇంద్రాణి దగ్గర ఉండాది. ఏంటి పిన్ని నువ్వు అనేది? సిరిని దాచిపెట్టింది ఇంద్రాణియా? నాకు అదే అనుమానంగా ఉండాది సంజయ్. నిజంగా సిరిని నీ నుంచి దూరం చేయాలని ఆ ఇంద్రాణి అనుకుంటే ఫారెన్ పంపిస్తుందే, కానీ కనపడకుండా చేసి మళ్ళీ ఎందుకు తీసుకొస్తాది? అంటే అంటే సిరి కనపడకుండా పోవడానికి కారణం ఇంద్రాణి కాదంటావు పిన్ని? కావచ్చు కాకపోవచ్చు సంజయ్, ఇది అని ఖచ్చితంగా చెప్పలేం. అయితే అయితే కన్ఫర్మ్డ్ గా సునంద పిన్ని. సునంద అలాంటిదే. కానీ నిజంగా సిరిని తనే దాచిపెట్టుంటే సిరిని చూపిస్తానని నాకెందుకు ఫోన్ చేస్తాది? ఇంద్రాణి సిరిని తీసుకెళ్లిన విషయం నాకెందుకు చెప్తాది? ఎందుకో ఆ సునంద కొంచెం నిజమే చెప్తుందనిపిస్తా ఉండాది. మరి ఎవరు చేసి ఉంటారు పిన్ని? అదే అర్థం కావట్లేదు సంజయ్. దీని వెనక ఎవరో ఉండారు. అది తెలుసుకోవాలి సంజు. తెలుసుకుంటాను. సిరిని ఎత్తికెళ్లిన వాళ్ళు ఎవరో తెలిసిన మరుక్షణం వాళ్ళని వదిలిపెట్టను. ప్రాణం తీసేదాకా వదిలిపెట్టను. సంజయ్ ఆగు. ఏడికి? సిరిని కలవాలి పిన్ని, తనతో మాట్లాడాలి. నువ్వు వాడికెళ్తే గొడవ అవుతుంది సంజయ్. అయినా పర్వాలేదు, నన్ను కొట్టినా చంపినా సరే సిరిని చూసి తీరాల్సిందే. తప్పకుండా నువ్వు సిరిని చూస్తావు. నీ బాధ తపన నేను అర్థం చేసుకోగలను, కానీ దానికి ఇది సమయం కాదు. నేను తొందరలోనే నిన్ను సిరి దగ్గరికి పంపిస్తాను, సిరితో మాట్లాడేలా చేస్తాను, సరేనా? సంజు, మందు తాగినావా? ఎందుకిట్ట తయారైను? సిరి కోసమేగా? అమ్మనే మాటలు వినలేక ఏ తల్లైనా కొడుకు బాధని అర్థం చేసుకుని ఓదారుస్తుంది. కానీ కానీ అమ్మ సిరి రాదు సింధుని పెళ్లి చేసుకో అంటూ నా జీవితం మీద విరక్తి కలిగేలా చేస్తుంది.
నీ అమ్మ మాటలేవి పట్టించుకోక సంజు. సిరి వస్తే అన్ని సత్తుకుంటాయి. అదే అదే ఎప్పుడు వస్తుంది పిన్ని? త్వరలోనే వస్తాది. మన ఇంట్లో గొడవలు సమసి పోవాలి అంటే సిరి రావాలి. తను వచ్చే సమయం వచ్చేసినది. నేను మాటిస్తున్నాను సంజు, కోడలుగా సిరిని మన ఇంట్లో అడుగు పెట్టించే పూచి నాది. నా మీద నీకు గౌరవం ఉంటే ఇంకెప్పుడు మందు తాకూడదు. నీలు సిరిని ఇంటికి తీసుకొస్తావా? నేనుండగా సిరి ఈ ఇంట్లో అడుగు పెట్టదు, పెట్టనివ్వను. ఎట్టా ఉండాది? డాక్టర్కి ఫోన్ చేసినా వస్తా ఉంటాడు. నిన్నిట్ట చూస్తా ఉంటే నా గుండె తరుక్కుపోతా ఉండాది. నువ్వు కూలుకోవాలా, మళ్ళీ మామూలు మనిషివి కావాలా? అప్పుడే నా మనసు కుదుచు పడుతుంది. సిరి, నిన్ను కారుతో గుద్దినది ఎత్తికెళ్లి దాచిపెట్టినది ఎవరో చెప్పమ్మా. సిరి చెప్పమ్మా, చెప్పమ్మా, నిన్ను చంపాలనుకున్న వాళ్ళని వదిలిపెట్టను. చెప్పు సిరి, చెప్పు, చెప్పు సిరి, చెప్పు. చెప్పమ్మా, త్వరగా చెప్పు, త్వరగా చెప్పు, త్వరగా చెప్పమ్మా, చెప్పు. అది అది చెప్పు సిరి. అన్న, ఒక పక్క సిరి బాధపడతా ఉంటే నువ్వు కూడా ఏంది? సిరి ముందు కోరుకోవాలా, తర్వాత వాళ్ళ సంగతి చూద్దాం. అది కాదు ఇంద్రమ్మా, నా బిడ్డనిట్టా చేసిన వాళ్ళు చంపేదాకా నాకు మనసు అంత ఉండదు. చెప్పమ్మా, చెప్పు. అన్నా, చెప్తే అర్థం కావట్లేదా? సిరి కోలుకుని మళ్ళీ మామిడి మనిషి కావాలా? ఇట్టా చేసిన వాళ్ళు ఎవరు చెప్పాలా? అప్పుడు అప్పుడు ఇద్దరం కలిసి వాళ్ళని చంపేద్దాం. సిరి, ఏమీ ఆలోచించమాక హాయిగా నిద్రపో. సరే సరే, మందులు అవి జాగ్రత్తగా వేసుకో, సరేనా? ఆంటీ, సింధు పొద్దున్నుంచి ఎక్కడికి వెళ్ళావు, కనపడలేదు. ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను ఆంటీ. ఆంటీ, మీకు విషయం తెలుసా? ఏంటది? సిరి ఇంటికి వచ్చిందంట. మళ్ళీ వచ్చిందా దరిద్రం? కనపడకుండా పోయింది. అటు నుంచి అట్టే పోయింటే మన ఇంటికి పట్టిన పేడ వదిలిపోయేది. సిరి వచ్చిన విషయం నీలంబరికి గానీ మీ మావయ్య గానీ తెలిస్తే, అయినా నా పిచ్చి గాని మనకంటే ముందు వాళ్ళకే తెలుసుంటుంది. ఈ పాటికే సిరిని ఎలా తీసుకురావాలని
ప్రయత్నాలు మొదలు పెట్టుంటారు. ఆల్రెడీ మీ చెల్లెలు మొదలు పెట్టింది కూడా ఆంటీ. సంజు కూడా చెప్పింది. చెప్పిందా? అవునాంటీ. సిరి వచ్చిందని తెలిస్తే సంజు ఒక్క క్షణం కూడా ఆగడు. సిరిని చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. నిజమే సింధు, వాళ్ళ బారి నుంచి వాడిని కాపాడాలి. అసలు ముందు నీలాంబర్ని మన ఇంట్లోంచి బయటికి పంపిస్తే గాని సిరి ఇంటికి రాకుండా ఉంటుంది. ఆంటీ, మీరా పని ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. లేదంటే సిరి కోసం ఇవాళ తాగాడు, రేపు అదే సిరి కోసం ప్రాణాలు తీసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సింధు, ఇంకెప్పుడు అలా మాట్లాడుకో, నేను తట్టుకోలేనమ్మా. నా కొడుకు బ్రతకాలి, జీవితాంతం వాడు సంతోషంగా ఉండాలి. ఉండాలంటే సిరి ఈ ఇంటికి రాకుండా ఉండాలి. రాకూడదనే కదా సింధు నా తాపత్రయం అంతా. అది ఇంటికొచ్చే లోపే నీకు సంజయ్కి పెళ్లి జరగాలని నేను ఎంత తొందరపడుతున్నానో తెలుసా? అది నేను అర్థం చేసుకోగలను ఆంటీ. అందుకేగా సంజయ్కి, మావయ్యకి, నీలాంబరికి మీరు ఎదురు తిరిగి మాట్లాడుతుంది. ఎంత మాట్లాడినా ఏం లాభం సింధు? అందరూ నన్ను తప్పుపడుతున్నారే తప్ప సంజు కోసం నేను పడుతున్న తపనని అర్థం చేసుకోవడం లేదు. వాళ్ళు అర్థం చేసుకోలేదని మీరు ఆలోచిస్తూ కూర్చుంటే పెద్ద అనర్థాలు జరిగిపోతాయండి. ఈ విషయంలో మీరు ఏదో ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలండి, లేకపోతే సంజయ్ మీకు దక్కడు. నీలాంబరిని ఇంటి నుంచి గెంటేసి మీ పెళ్లికి మీ మావయ్యని ఒప్పించే ప్రయత్నం నేను చేస్తాను. అంకుల్ ఒప్పుకుంటారా? అసలే సిరిని ఇంటి దేవతలా చూస్తున్నారు. అది దేవత కాదు, మమ్మల్ని పట్టి పీడుస్తున్న దెయ్యం. మీ మావయ్యని ఎలాగోలా నేను ఒప్పిస్తాను. అవసరమైతే సిరిని ఇంటికి తీసుకొస్తే నేను చస్తానని బెదిరిస్తాను. ఆ విషయం ఇక నువ్వు మర్చిపో. దానికంటే ముందు నువ్వు చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. సిరిని వాళ్ళింటి నుంచి ఇక్కడికి తీసుకొచ్చే లోపే సంజయ్ని నీవాణ్ణి చేసుకోవాలి. అభిమానంతో దగ్గరవుతావో, అందంతో ఆకట్టుకుంటావో, మాటలతో మైమరిపిస్తావో, ప్రేమతో లాలిస్తావో నీ ఇష్టం. సంజయ్ నువ్వు ఒక్కటవ్వాలి. నీ సపోర్ట్ ఉంటే అదెంత పనాంటి. మాటలతో కాదు సింధు, చేతల్లో చూపించు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏంటమ్మా? సింధు సంజయ్ని కలవకూడదు. సంజయ్కి ఏ అవసరం వచ్చినా నువ్వే దగ్గరుండి చూసుకోవాలా? అట్టగేనమ్మా. వెళ్ళు. అమ్మా, సిరి ఇప్పుడు ఎట్టా ఉన్నది? పర్వాలేదమ్మా. నీకిప్పుడు ఇబ్బంది ఏమీ లేదుగా? ఏం లేదమ్మా. సరే అయితే మీ అత్తారింటికి వెళ్దాం పదమ్మా. వెళ్ళి నేను వెళ్ళి తీరాలమ్మా, లేదంటే పరిస్థితులు మన చేయి దాటిపోయేలా ఉన్నాయి. ఏం జరిగిందమ్మా? చాలానే జరిగినాయి, అవన్నీ చెప్పే సమయం లేదమ్మా. ఆడిపోతే అన్నీ మీకే తెలుస్తాయి. నువ్వు ఆడిపోతే గానీ పరిస్థితులు చక్కబడవు. పుట్టింట్లో ఉంటే సమస్య లేదప్ప, నీకు సంతోషం ఉండదు. అత్తారిల్లే నీకు ఆనందం, సంజయే నీ జీవితం అమ్మా. పద వెళ్దాం. నేను రానమ్మా. నిన్నెళ్ళమంటున్నది సంజయ్ దగ్గరికి. నేను వెళ్ళను అంటుంది కూడా సంజు దగ్గరికేనమ్మా. నిన్ను తీసుకొస్తానని నేను సంజయ్కి మాటిచ్చినాను, నువ్వు వెళ్ళి తీరాలి. ఆ ఇంటికి వెళ్ళనని నేను అత్తకి మాటిచ్చానమ్మా. నీకు సంజయ్ ముఖ్యమా, మీ అత్త ముఖ్యమా? నాకు అత్తే ముఖ్యమమ్మా.
సంజయ్ నీకు తాళి కట్టిన భర్త. నన్ను కాపాడి తీసుకొచ్చిన దేవతమ్మ అత్త. నువ్వు ప్రేమించిన వదులుకుంటావా? నన్ను అభిమానించి అత్తను వదులుకోను అని చెప్తున్నా. కోడలుగా నువ్వు ఆ ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతావా అని అక్కడ నీకోసం మా అన్నయ్య వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈ ఇంటి బిడ్డగా నేను ఇక్కడే ఉండిపోవాలని అత్త ఆశపడుతుందమ్మా. నీ అత్త కోసం నువ్వు నీ అత్తారింటిని వదులుకుంటావా? సంజు కోసం నా పుట్టింటిని మర్చిపోమంటావా? నా వల్ల కాదమ్మా. ఎందుకే ఎందుకే ఇట్టా మాట్లాడుతూ ఉన్నావు? అసలు నువ్వేనా? కాదు, నువ్వు మారిపోయినావు. అవునమ్మా, నేను మారిపోయాను. అదేంటి, నువ్వు ఇంద్రాణి ఇంట్లో లేవా? వెళ్ళలేదు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు వెళ్ళాలి కదా. నువ్వు ఆ ఇంట్లో ఉంటేనే కదా సిరి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నాకు తెలిసేది. సింధు, ఏ మొహం పెట్టుకుని అక్కడికి వెళ్ళమంటావు? నన్ను అనుమానించి టార్చర్ పెట్టారు వాళ్ళందరూ. నా వల్ల కాదు, నేను వెళ్ళాను.